ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వేకోజాము ప్రార్థన. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ వేకోజాము ప్రార్థన ఉద్దేశము దేవుని మాటలు కొన్ని నిమిషాలు మనమందరము జ్ఞప్తికి తెచ్చుకోవాలని ఉద్దేశించి చేస్తున్నదే. కానీ నేనేదో బైబిల్ పాండిత్యం మీ ముందు పెట్టాలని నా ఉద్దేశం కాదు. కనుక దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరణను బట్టి గత సంవత్సరం అంతా ఈ వేకోజాము ప్రార్థన చేయడానికి నాకు నేనుగా ప్రిపేర్ అయ్యి ఈ వీడియోస్ ఎలా చేయాలను నేర్చుకొని ఏ హంగులు ఆర్భాటాలు లేకుండా సింపుల్గా వేకోజామున మీ అందరి ముందుకు ఈ చిన్న నిడివి రూపంలో వేకోజాము ప్రార్థన తీసుకొని వస్తున్నాను. మీరందరూ ఆదరిస్తున్నందుకై మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక పాట ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తాం. వేల్పులలోని సముడేవాడు పరిశుద్ధ మహనీయుడా, వేల్పులలోని సముడేవాడు పరిశుద్ధ మహనీయుడా, అద్భుతమైన పూజుడా నీ వంటి వాడేవాడు, అద్భుతమైన పూజుడా నీ వంటి వాడేవాడు, యెహోవాను గానము చేసేదము ఏకముగా, మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము, ఆయనే దేవుడు మనకు. ఈ దిన వాగ్దాన వాక్యం చదువుకుందాము. 98వ కీర్తన 1వ వచనం. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ప్రభునందు ప్రియమైన దేవుని జనాంగమా, ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు, శుభోదయం. ఈ కీర్తన ఉద్దేశం ఇశ్రాయేలులకు సమస్త జనులకు దేవుని విజయం ఆయన రక్షణ తెలియజేయబడిన అందున ప్రవచనంతో కూడిన ఈ స్తుతి కీర్తన. దేవుని దక్షిణహస్తము చేత, ఆయన పరిశుద్ధ బాహువు చేత దేవుని ప్రజలు పొందిన విజయానికి ఆయన గూర్చి క్రొత్త కీర్తన పాడాలని తెలియజేసేటువంటి కీర్తన. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందిన తర్వాత సంతోషంతో కృతజ్ఞతతో మోషే రాసినటువంటి గొప్ప కీర్తనలో కూడా ఈ 98వ కీర్తనలో దాగినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 6వ వచనంలో, నీ దక్షిణహస్తము శత్రువులను చితక కొట్టును అని, అదే అధ్యాయం 11వ వచనంలో, యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడని చెబుతూ స్తుతించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కీర్తనకారుడు 77వ కీర్తన 14వ వచనంలో ఆశ్చర్య కార్యములు జరిగించు దేవుడవు నీవే అని వ్రాశాడు. కీర్తన 96:1లో కూడా సర్వభూజనులారా యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి అని వ్రాశాడు. యెషయా గ్రంథంలో కూడా ప్రవచన రూపంలో ఒక చక్కని వచనం మనం చూడబోతున్నాం. సముద్ర ప్రయాణము చేయువారులారా, సముద్రంలోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి అని వ్రాయబడి ఉన్నది. ముగింపుగా 98వ కీర్తన చివరి వచనంలో, అనగా 9వ వచనంలో, భూమికి తీర్పు తీర్చుటక యెహోవా వేంచేయుచున్నాడని ప్రవచనము
చేయడము జరిగింది. గనక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు ఈ లోకానికి సమస్త ప్రజలకు తీర్పు తీర్చడానికై రెండవసారి రానై ఉన్నాడు కదా. మనమందరము ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం కదా. ఆ రాకడకు ఎదురు చూడాలంటే మనము నిత్యం ఆయన్ని స్తుతిస్తూ, ఆయన మార్గంలో ప్రయాణం చేస్తూ, కృత కీర్తనలు పాడుతూ దేవుని రాకడ కొరకు ఎత్తబడే గుంపులు ఉండడానికి నిత్యము మనల్ని మనం విశ్వాసంలో కొనసాగించేటటువంటి ప్రయాణంలో ప్రయాణం చేస్తూ సాగిపోదాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తుంటున్నాం నాయన. అలానాడు ఇస్రాయేల్ ప్రజల జీవితాలలో చేసిన ఆశ్చర్య కార్యాలు మా జీవితాల్లో కూడా మీరు చేసినందుకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఐగుప్తు అనేటువంటి పాప బంధకాల నుంచి వారిని విడిపించినట్లుగానే మమ్మల్ని కూడా విడిపించి నీ బిడ్డలుగా చేసుకున్నందుకై నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ ఆశ్చర్య అద్భుత కార్యాలను బట్టి మేము కూడా నీకు నూతన గీతం, కృత గీతం పాడడానికి మా జీవితాలను మార్చినందుకై స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినమంతా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసయ్య అతి శ్రేష్ఠమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.